ఈ రోజు మనం ఫోటోషాప్ లో ఒక సింపుల్ వేలో మనం ఒక బిజినెస్ కార్డ్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది ఎడ్యుకేషనల్ కాబట్టి ఎంత సింపుల్ గా ఉంటే అంత రిచ్ లుక్ గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎటువంటి ఎక్కువ కలర్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ యాడ్ చేయకుండా ఒక సింపుల్ మెథడ్ లో మనం ఈ డిజైన్ ని చేద్దాం. అండ్ ఈ డిజైనింగ్ ప్రాసెస్ లో డిజైనింగ్ కి ఎథిక్ ఏంది, అది బిజినెస్ కార్డే కాదు, ఏ డిజైన్ చేయాలన్నా కానీ వాటికి ఉన్న కొన్ని ఎథిక్స్ గురించి మనం మాట్లాడుకుంటూ పోదాం. ప్లీజ్ వీడియోని చూసి మీరు అటా వెళ్ళిపోబాకండి. ఈ వీడియోస్ మీ వర్క్ కానీ మీ కెరీర్ కానీ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూడగలిగితేనే ఏమైనా నేర్చుకోగలుగుతారు. అడపాదడపా దేడుమారంటే ఆ పని అలాగే ఉంటుంది. ప్లీజ్ మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఇటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. లేదు అనుకుంటే మీతో పాటు నేను కూడా యూట్యూబ్ లో వీడియోస్ చూసుకుంటూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా క్లాసులోకి వెళ్ళిపోదాం. హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నా పేరు గయాస్. రిఫరెన్స్ కోసం నేను ఇక్కడ కొన్ని ఇమేజ్ తీసుకొని ఉన్నాను. వాళ్ళ డేటా, ఇమేజెస్, లోగోస్ ఇవి యూస్ చేస్తూ ఒక బిజినెస్ కార్డ్ని మనం బిల్డ్ చేద్దాం. ఫోటోషాప్లోకి వెళ్ళిపోతాం. మనం కంట్రోల్ ఎన్ కొట్టంగానే ఒక న్యూ డాక్యుమెంట్ మనకు ఓపెన్ అయింది. ఇక్కడ మనం సైజ్ బిఫోర్ ఒక డిజైన్ చేస్తున్నాం కాబట్టి నాకు అదే వచ్చింది. ఇక్కడ సెంటీమీటర్స్ లో పెట్టుకునేసి 9.2 5.4 300 రిజల్యూషన్ సిఎంవైకే మోడ్ బిజినెస్ కార్డ్ సైజ్ లో ఒక క్యాన్వాస్ వచ్చేసింది. బిజినెస్ కార్డ్ చేసేటప్పుడు ప్రింటింగ్ అండ్ డిజైనింగ్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అయితే పర్టికులర్ గా ఏం అవసరం ఉండదు. కానీ కొత్తగా చేసేవాళ్ళు చుట్టూరు, దట్ మీన్ అవుటర్ సైడ్ కార్డ్ సైజ్ లోపల డేటాకి, ఆ డేటా నుంచి కార్డ్ కి చుట్టూరు ఒక 10 mm అంటే 1 cm గా బాక్స్ గా ఒక రూల్స్ ఇచ్చుకోండి. ఈ విధంగా మినిమం, లేదు మీకు అవగాహన ఉంది ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అనుకున్నప్పుడు అందాజా అంటే ఒక ఉదాహరణగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను దీనికి డేటాని తీసుకుంటున్నాను. ఈ డేటా మొత్తం ఒకేసారి నేను కాపీ చేసి పెట్టుకుంటున్నాను. ఫోటోషాప్ వచ్చి డ్రాప్ అండ్ డ్రాప్ ద్వారా తీసుకునేసాను. ఫస్ట్ కిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకుంటున్నాను. డ్రాగ్ చేశాను, మనకు కావాల్సింది ఓకే. అండ్ దీనికి ఇమేజ్ కావాలి నాకు, బేబీ. ఓకే తీసుకున్నాను. తీసుకునేసి దీన్ని డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇది ఇంత పెద్దదైతే అవసరం లేదు. అండ్ ఇది ఈ సైడ్ కార్నర్స్ ఉంది కదా, వైట్ ఉంది నాకు, బట్ ఇదే బ్యాక్గ్రౌండ్ నాకు ఈ చుట్టూరు వచ్చేయాలి. దానికోసం ముందు నేను ఫస్ట్ ఒక సైజ్ అనేది ఫిక్స్ చేసుకుంటాను. ఓకే ఈ సైజ్ సాల్వ్, ప్రజెంట్ అయితే సాల్వ్, కావాలన్నప్పుడు మనం చేంజ్ చేసుకుందాం. అండ్ నాకు ఇక్కడిది కూడా పెద్ద పర్టికులర్ కాదు, మెయిన్ ఈ పార్ట్ వరకే నాకు బ్యాక్గ్రౌండ్ అనేది మెయిన్ కావాల్సింది. నేను మార్కెట్ టూల్ ద్వారా మొత్తం ఇమేజ్ వర్క్ కొంచెం సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీన్ని కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకున్నాను షిఫ్ట్ పట్టుకొని. అండ్ దీన్ని సేమ్ యాస్టిస్ షిఫ్ట్ పట్టుకొని చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎడిట్లోకి వెళ్ళేసి కంటెంట్ అవేర్ ఫిల్ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నాకు ఇది సపరేట్ లేయర్ అవసరం లేదు, నాకు ఉన్న ఇమేజ్తోనే ఇన్బిల్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిపోవాలి, మళ్ళీ అది ఒక సపరేట్గా లేయర్ కాకుండా, అందుకని చెప్పేసి పెట్టాను. 3 seconds తీసుకుంటుంది. ఓకే చూసారు కదా, మొత్తం బ్యాక్గ్రౌండ్ యాడ్ అయ్యి మనకు వచ్చేసింది. దీన్ని నేను ఓకే చేస్తున్నాను. ఓకే అయిన తర్వాత వచ్చేసింది. బట్ ఇవన్నీ కూడా పెద్ద పర్టికులర్ ఏం కాదు, పట్టించుకోబోకండి. పోన్ డిజైన్ మొత్తం అయ్యేటప్పుడు మీకే అర్థమైపోద్ది. నేను ముందుగా ఇచ్చుకుంటూ వెళ్తాను, తర్వాత మీకు కూడా అర్థమైపోద్ది. అండ్ నెక్స్ట్ డేటా బాబా క్లిక్. ఫాంట్ సైజ్ నాకు మినిమం 7 to 8 లోపల ఉండాలన్నమాట. 8 ఇద్దాం, మరి ఎక్కువ అనిపిస్తే ఓకే ఫైన్ సరిపోయింది, సైజ్ ఏం ప్రాబ్లం లేదు. అండ్ దీన్ని డ్రాగ్ చేసేసి ఒక బాక్స్ తీసుకున్నాను. మార్కెట్ ద్వారా కంట్రోల్ షిఫ్ట్ అని కొట్టాను. ఒక బ్యాక్ దీన్ని బ్యాక్ పంపించేస్తున్నాను. చూసారు కదా, దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఉండే కలర్ని బేస్ చేసుకునేసి ఒక చిన్న పాయింట్ ఓకే క్లిక్ చేసేసాను. దీన్ని కరెక్ట్గా షిఫ్ట్ పెట్టుకొని ఓకే సాల్వ్, ఈ పొజిషన్లో నాకు సాల్వ్. ఓకే ఫైన్, దీన్ని కొంచెం డార్క్ చేసుకున్నా బెటర్ దెన్ కొంచెం చేద్దాం. ఈ టైటిల్కి ఏంటంటే కిరణ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనే దానికి నేను గ్రేడియంట్ అప్లై చేస్తాను. లేయర్ బాక్స్ తీసుకున్నాను. ఓకే లేయర్ గ్రేడియంట్ ఓవర్లే, ఇది నాది డిఫాల్ట్ కలర్, నేను ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ శాతం నేను దీన్ని లోడ్ చేసే ఉంటాను. అదే వచ్చింది. ఓకే నాకు కావాల్సిన కలర్ కూడా అదే, బట్ దీన్ని ఎటాలిక్ ఇస్తాను. ఓకే ఫైన్, ఈ ఇమేజ్కి కొంచెం బ్యాక్గ్రౌండ్ నేను యాడ్ చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్ని
తీసుకున్నాను, జస్ట్ డ్రాప్ అండ్ డ్రాక్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఇప్పుడు పెట్టేది వాళ్ళకి ఒక ఫ్లయర్ డిజైన్ చేసినప్పుడు యూజ్ చేసింది. ఓకే, అంటే ఈ ఎఫెక్ట్స్ నాకు కావాలన్నమాట. దీనికి నేను మాస్కింగ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత బ్రష్ క్లిక్ చేశాను, ఫైల్. తర్వాత డేటాలోకి వెళ్దాం. డేటాలోకి వెళ్ళిన తర్వాత ఎర్రే ఆఫ్ హోప్స్ వాళ్ళ క్యాప్షన్ కదా, ఎథిక్స్ అని చెప్పి చెప్పాను. ఈ ట్యాగ్ లైన్ని నేను జస్ట్ ఇలా అనిస్తే బాగుందా లేదా ఇలా పెడితే బాగుందా, సరే ఇలాగైనా పెడితే బాగుందా లేదు. ఏదైనా డిజైన్ చేసేటప్పుడు బ్రీతింగ్ స్పేస్ అంటారు, ఒక ఫాంట్కి ఇంకో ఫాంట్కి మధ్యలో ఉండే స్పేస్. ఆ బ్రీతింగ్ స్పేస్ కానీ మనకు కరెక్ట్గా లేకపోతే ఆ డిజైన్ ఎంత అందంగా ఉన్నా సరే వేస్ట్. ఒక మాటలో చెప్పాలంటే ఏ డిజైన్ చేస్తున్నా కానీ ఆ బ్రీతింగ్ స్పేస్ని కంపల్సరీ ఫాలో అప్ అవ్వండి. ఇది ఓకే, జస్ట్ లోగో. ఈ డేటాలోనే వెళ్దాం, లోగో తీసుకుందాం. ఓకే ఫైన్, తీసుకున్నాను. ఇది చిన్నది చేసుకుందాం కొంచెం. ఓకే సార్, కావాలంటే అది మన డిపెండ్. ఓకే, దీన్ని సెంటర్ అలైన్మెంట్ చేసేస్తున్నాను. ఇది అండి, ఇది కూడా సెంట్రల్ అయిందో లేదో చూసుకుంటాను. ఓకే, ఈ ఇమేజ్ ఇప్పుడు నాకు కొంచెం పైకి పోవాలనిపిస్తుంది. మరి ఓవర్ అయితే అవసరం లేదు. అండ్ ఇది కూడా కొంచెం కిందకి దిగాలి. ముందు లింక్ చేసేద్దాం. ఇది కొంచెం ఓకే. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని చూసాం. ఈ ఇమేజ్కి ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉండేటప్పుడు ఆ ట్యాగ్ లైన్ కాబట్టి దానికి ఉండే బ్రీతింగ్ స్పేస్ వేరు. బట్ లోగో దగ్గరికి వచ్చేటప్పటికి బ్రీతింగ్ స్పేస్ అనేది డివైడెడ్గా ఉంటుంది. మనకి ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ అయితే ఉండాలి కొంచెం. దీన్ని నేనేం చేస్తాను, ఇదైతే మరీ ఎక్కువగానే ఉంది కొంచెం. ఓకే, చూసారు కదా ఈ బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండాలి. దీనికి ఈ ఇమేజ్కి మనకి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను అవుటర్ గ్లో అనేది యాడ్ చేసుకుంటున్నాను. అవుటర్ గ్లో చేసుకునేసి నార్మల్ మోడ్లో ఉంది. ఓకే, ఫుల్ లైట్. ఓకే సార్, క్లియర్ కట్. ఈ రే ఆఫ్ హోప్ అన్నారు. ఈ రే ఆఫ్ హోప్ అనేది వాళ్ళ కొటేషన్ విజువల్గా వాళ్ళకి చూపించగలిగితే ఆ డిజైన్ ఏంటంటే కొంచెం ఎలివేట్ అవుద్ది అనమాట. దానికోసం నేను ఇక్కడ బ్రష్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత కంట్రోల్ షిఫ్ట్ అని తీసుకున్నాను, ఒక షేప్ తీసుకున్నాను. దీన్ని కొంచెం ఆరెంజ్ చేసుకునేద్దాం. ఓకే, చేసిన తర్వాత దీన్ని నేను ఈ షేప్ తీసుకొని వెళ్ళిపోయాను. షేప్ తీసుకొని వెళ్ళి జస్ట్ డ్రాగ్. ఆ రే ఆఫ్ హోప్ అనేది మనం చూపించగలగాలన్నమాట. తీసుకున్నాను, కలర్ చేంజ్ చేసేసాను. అండ్ దీన్ని మళ్ళీ నేను కొంచెం కంట్రోల్ జే తీసుకునేసి సెలెక్ట్ చేసి చిన్న చేస్తున్నాను అన్నమాట. ఓకే, దీన్ని తీసుకునే కంట్రోల్ టీ చేసుకునేసి చిన్న చేశాను. చేసిన తర్వాత దీనికి ఎల్లో ఇస్తాను, అంటే మరి ఓవర్గా కాదు, జస్ట్ 10% మెజంతా ఇచ్చి చేశాను. ఇక్కడ కొంచెం వేరియేషన్ వచ్చింది కదా. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ అని తీసుకున్నాను కదా, దీన్ని కాపీ చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత రొటేట్ చేసుకున్నాను. దీన్ని స్క్రీన్ మోడ్లో యాడ్ చేశాను, చూసారు కదా. దీన్ని లెవెల్స్ తీసుకుంటాను. లెవెల్స్ తీసుకునేసి లైట్గా అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఓకే ఫైన్, చూసారు కదా ఆ రేస్ అనేది మనకి ఆ ఇమేజ్ మీదకి వస్తున్నట్టు. అంటే అప్పుడు వాళ్ళ కొటేషన్కి అండ్ టైటిల్కి పర్ఫెక్ట్గా మనకి సింక్ అయినట్టు ఉంటుంది. దీన్ని నేనేం చేస్తానంటే అడ్జస్ట్మెంట్ లేయర్కి వెళ్ళేసి హ్యూ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ కలరైజ్ చేశాను. కలరైజ్ చేసిన తర్వాత మొత్తం మనకి డిఫరెంట్ అవుట్పుట్ వచ్చింది. మనకు కావాల్సింది అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాను. కొంచెం డార్క్ చేశాను. ఓకే చూద్దాం, మనకు కావాలంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాం. దీన్ని నేను క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటున్నాను. క్లిప్పింగ్ మాస్క్ చేసుకున్న తర్వాత ఈ వేరియేషన్ ఉంది. డోంట్ వరీ, అది కూడా అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. మనకి యూని క్లిక్ చేసామా వచ్చిందా, మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. చూసారు కదా ఈ రేస్ అనేది వస్తూ ఉంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కరువు అయినా కానీ ఎక్స్పోజ్ అయినా కానీ మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం అనేది లేదు. దీని ముందు ఫస్ట్
క్లిప్పింగ్ మాస్క్ ఇచ్చేద్దాం దీన్ని కూడా. క్లిప్పింగ్ మాస్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్. మీరు చేసుకున్న తర్వాత ఆ రైస్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఈ ఇమేజ్ మీదకి వెళ్ళేసి కొంచెం మాస్కింగ్ చేసేసి మనకు వద్దనుకున్న చోట బ్రష్ ఇచ్చేద్దాం. చూసారు కదా మనకి ఇమేజ్ ఓకే క్లియర్ కట్, మనకు రైస్ వచ్చేసే అండ్ కావాల్సిన సబ్జెక్టు వచ్చేసింది. ఓకే దీని తర్వాత మనం ముందు దీన్ని సేవ్ చేసేద్దాం జస్ట్ ఓకే ఫైన్. ఇక్కడతో సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొంచెం డార్క్ చేద్దాం, మనకేం అవసరం లేదు మరీ ఓవర్గా చాలు. ఎక్సలెన్స్. అండ్ దీన్ని హైలైట్ చేయడానికి కంట్రోల్ షిఫ్ట్ ఒక లేయర్ తీసుకున్నాను, జస్ట్ ఇక్కడ ఒక షేప్ ఇచ్చేసాను, బ్యాక్ బ్లాక్ అయిపోయింది. ఫైన్ అంత అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ డేటాలోకి వెళ్ళాను, టీ సెలెక్ట్ చేశాను, మొబైల్ నెంబర్ కాపీ చేశాను, మళ్ళీ యథావిధిగా వచ్చేసి లాస్ట్ మనకి 8 కలర్ బ్లాక్ చేసాను. జస్ట్ కొంతమంది పెడతారు ఫాంట్స్ ఈ సైజుల్లో ఉంటాయి, బట్ పెట్టాల్సిందే, కొంతమంది క్లయింట్స్ అలాగే ఉంటారు కాబట్టి. కానీ వీలైనంత వరకు స్పేస్ కానీ ఫాంట్స్ సైజ్ కానీ పర్టికులర్గా మెయింటైన్ చేయడం నేర్చుకోండి. అండ్ ఓకే ఇక్కడతో ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇంకేం డేటా ఉంటుంది మనకి, అండ్ ఈమెయిల్ ఇది ఇది ఒకటి తీసుకోవాలి, ట్రై చేద్దాం, నచ్చితే వర్కౌట్ అయితే పెడదాం, లేదంటే లీవ్ ఇట్ ఓకే ఫైన్. ఓకే స్పేస్ని కవర్ చేద్దాం, మరి ఫ్యాన్ ఎక్కువగా ఉంది కదా. ఓకే క్లియర్ కట్. అండ్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేద్దాం అంతే, జస్ట్ ఈ డాష్ ఎంఏఐఎల్ దీన్ని ఈమెయిల్ ఐడి టైప్ చేశాను, డేటా కూడా కాపీ చేసుకొని వస్తాను, దీంట్లో కాపీ చేసుకొని చేశాను. జస్ట్ అంతే కిరణ్ స్కూల్ ఓకే సెంట్రల్ అలైన్మెంట్ క్లియర్ కట్. అండ్ ఇది బోల్డ్లో ఉంటే మనం రెగ్యులర్లో యూజ్ చేద్దాం, మీడియంలో ఉంది ఫాంట్ మనకి మీడియం అవసరం లేదు, లైట్ ఓకే. అండ్ దీన్ని కూడా ఇది ఉంది కాబట్టి ఓకే, కొంచెం లావు కనిపించాలి కదా, క్లియర్ కట్ ఓకే. దీన్ని ఇక్కడ పెట్టిన తర్వాత దీనికి ఒక చిన్న మాప్ అట్రాక్షన్ ఇద్దాం. ఓకే క్లిక్ చేశాను, రౌండ్ అప్ తీసుకునేద్దాం 50 ఓకే. ఆ రౌండ్ ఆడ ఎక్కువ తీసుకోలేదు నేను, అందుకని మెయిల్ ఐడి పైకి తీసుకున్నా, క్లిక్ చేశాను. దీన్ని కొంచెం ఏదైనా అంటే హైలైట్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. మెయిల్ ఐడిని సరే ఓకే. చూసారుగా బిజినెస్ కార్డ్ డిజైన్ చేయడం ఎలా అనేది, దీంట్లో ఎథిక్స్ అనేది కొంత కాకపోయినా కొంత తెలుసుకోగలిగారు కదా. లోగోకి టైటిల్ కి బ్రీతింగ్ స్పేస్ ఎంత ఉందో, టైటిల్ కి ట్యాగ్ లైన్ కి బ్రీతింగ్ స్పేస్ ఎంత కావాలి, ఇటువంటి స్పేసెస్ అనేది డిజైనింగ్ లో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఈ మాత్రం ఎక్కడ గానీ మిస్ చేశారా ఆ డిజైన్ మాత్రం కొలాప్స్ అయిపోద్ది. మెయిన్ డిజైనింగ్ ఎథిక్స్ అనేది మీరు పర్టికులర్ గా చూసి దాన్ని బిల్డ్ చేసి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుద్ది. ఈ క్లాస్ గా నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వీడియోస్ కోసం మీరు నోటిఫికేషన్ పొందడానికి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను, అప్పుడు దాకా బి క్రియేటివ్, థ్యాంక్ యూ.